వెల్కమ్ బ్యాక్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా మద్యం షాపుల ఏర్పాటుకి దరఖాస్తుల స్వీకరణని మంగళవారం నుంచే ప్రారంభించింది. ఈ నెల 11 వరకు నోటిఫికేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తుంది. 11న లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించబోతోంది. 12న కొత్త మద్యం షాపులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఏపీ వ్యాప్తంగా 3396 షాపులుండగా వాటి గురించి సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కొక్క షాప్కి 2 లక్షల రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా 5 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.